నీకే మహిమ నీకే ఘనత నాయన ప్రభు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి పరమాత్ముడా నీకు వందనాలు నాయన ప్రభు హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ఈ యొక్క దినం యొక్క ఈ యొక్క ఆరాధన ప్రారంభం చేసుకుందాం హల్లెలూయా యెషయా నీకు స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభు పరిశుద్ధడానికి వందనాలు పరమాత్ముడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవుడానికి వందనాలు సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు ప్రభా సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా హల్లెలూయా 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 యేసునికి స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువా నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏక సమయంలో ప్రభువా ఈ దినాన్ని ప్రభువా యొక్క ఆరాధన ప్రారంభిస్తుండగా సహాయం దయచేయండి ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నంతనికి స్తోత్రాలు ప్రభువా నైనా ప్రతి బిడ్డను దర్శించండి దీవించండి తండ్రి ఈ యొక్క ఆరాధన అంతా కూడా క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం దయచేయండి మీ నామం హెచ్చించబడడానికి మేము తగ్గించబడడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా నాయనా ఇదిగో తండ్రి పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం అలాగే తండ్రి ప్రభా లేఖనంలో నుంచి మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి స్తోత్రాలు ప్రభా నాయనా ప్రతి విషయంలో నీ తోడు దయచేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమేన్. సమలో పాట పాడుకుందాం. నా తండ్రి నీవే నా దేవుడవు నీవనే పాట పాడి ప్రభుని మహిమపరుస్తాం. నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా యేసయ్యా మార్గము సరిచేయు నా తండ్రివి నాడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి ప్రతి వేళలో
హల్లెలూయా మరొక పాట పాడుకుందాం నాది యేసుని ప్రేమ మధురాతి మధురమ కాదనే పాట పాడదాం మధురాతి మధురమే కాదే అనేటువంటి పాట పాడదాం నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా పురాణిది కాదా పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయంలో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయంలో దూరమైన వేళలో ప్రియుడా నన్ను నీ ప్రేమతో చింత చేర్చుకున్నావా ప్రియుడా నన్ను నీ ప్రేమతో చింత చేర్చుకున్నావా హల్లెలూయా 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 చూడాలని ఆశ కలిగెను నా మదిలో సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా ప్రియుడా నన్ను నీ ఆత్మతో నడిపించుమయా ఇలా నిత్యము ప్రియుడా నన్ను నీ ఆత్మతో నడిపించుమయా ఇలా నిత్యము హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా నాదు యేసుని
మాత్రమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా హల్లెలూయా 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 సమయంలో ఆరాధన చేసుకుందాం. అందరం కూడా ఈ సమయంలో ప్రభుని కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా ప్రభుని సన్నిధిలో ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. బలమైనటువంటి దేవుడు నాయన, ఘనమైన దేవుడు వేసయానికి స్తోత్రాలు. సజీవుడు అయిన దేవుడు నేను ప్రభా, సర్వాధికారి అయినటువంటి దేవుడు నేను ప్రభా, సర్వాంతర్యామీనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, నీకే మహిమ నీకే మహిమ నీకే ఘనత నాయన ప్రభా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నైనా, పరమాత్ముడు నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. మారని దేవుడు నైనా, మార్పు లేని దేవుడు వేసయ్య, మా జీవితాలకు చాలిన దేవుడు నేను ప్రభా, నిన్ను విడువని ఎడబాయనని సెలవిచ్చినటువంటి దేవుడు వేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, పాపప్ప బ్రతుకులో ఉన్నటువంటి మమ్మల్ని ఎందుకు పనికి రానటువంటి మా జీవితాలను బాగు చేసినటువంటి దేవుడు, రక్షించినటువంటి దేవుడు నైనా, నరకానికి పాత్రలుగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రభా దేవా నరక బాధ నుండి తప్పించి నేను ప్రభా పరలోకానికి మోక్షానికి మార్గాన్ని చూపించిన దేవుడు వేసయ్య, గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఘనమైన దేవానికి స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రం, నీకే స్తుతి నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. సయా
దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బలమైనటువంటి దేవుడు నేను ప్రభా, ఉన్నతమైనటువంటి దేవుడు నేను ప్రభా, కృపా సత్య సంపూర్ణుడు యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప కలిగినటువంటి దేవుడు నేను ప్రభా, మా జీవితాలకు చాలినటువంటి దేవుడు నేను ప్రభా, దేవా మా యొక్క అవసరతలన్నీ తీర్చేటువంటి దేవుడు నేను, మైనా మా పాపం నుండి విడిపించే దేవుడు నేను, మమ్మల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు యేసయానికి వందనాలు స్తోత్రాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి. నీ ఆత్మాభిషేకం చేత ప్రతి వ్యక్తిని నింపమనడుచున్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్క హృదయాన్ని మీరే తెరవమనడుచున్నాం తండ్రి. ప్రతి ఒక్క హృదయంలోనికి రమ్మని అడుగుచున్నాం. యేసయానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఆత్మస్వరూపినికి స్తోత్రం స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.
స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభువా కృపగల దేవా నా యేసయ్య నా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా నాయనా గడిచిన నెలలన్నీ కూడా నీ సజీవమైన రెక్కల చాటుని మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవా నీకు వందనాలు ప్రభువా నాయనా యేసయ్య ప్రభు ఈ నెలలో ప్రభువా నాయనా మొదటి ఆదివారం ప్రభువా ఈ రీతిగాని ఆరాధించడానికి గణపరచడానికి నాయనా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా నాయనా ఇంతవరకు పాటల ద్వారా ప్రభువా ఆరాధన ద్వారా మీ నామమును మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా నాయనా జ్ఞాన కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడమని అడిగినాను ప్రభువా నాయనా మీ దాస నిలబడి ప్రభువా కిమితనే చుండగా నాయన వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా మీరే మాతో మాట్లాడండి ప్రభువా నాయన మీ సేవకుని మరుగుపరచి ప్రభువా నాయన మీ స్వరంతో నాయన మాతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా మీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని అడుగుచున్నాను ప్రభువా నా తండ్రి నీకు వందనాలయ్యా అలాగే ప్రభువా నాయన ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభువా అలాగే తండ్రి యూట్యూబ్ లైవ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో నాయన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా నా తండ్రి నాయన అనేక మందికి దీవెనకరంగా నాయన ప్రభు ఇది ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా నాయన ప్రతి ఒక్క బిడ ఆత్మీయంగా బలపడటానికి ఆత్మీయ ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా నాయన నీవు మాతో ఉంటే ప్రభువా నాయన ఏ కీడు మా దరి చేరదయసయ్యా నా ప్రభువానికి వందనాలు ప్రభువా నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను ప్రభువా నాయన మమ్మల్ని కాపాడే దేవుడవు నీవే యేసయ్యా మమ్మల్ని పోషించే దేవుడవు నీవేనా ప్రభువా నా తండ్రి నీకు వందనాలయ్యా నాయన మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను ప్రభువా నా తండ్రి నీకు నాయన ఈ ఆరాధన అయితే ప్రభు ఎవరైతే చూస్తున్నారో నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా ఆత్మీయ ఐశ్వర్యాన్ని వారు పొందుకోవడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా నాయన ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎవరైతే వింటున్నారో నాయన ప్రతి ఒక్క హృదయాన్ని తెరవమని అడుగుచున్నాను ప్రభు నాయన ప్రతి ఒక్క మోకాలు ప్రభుని మందిరంలో మోకరించడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభు నా తండ్రి నీకు వందనాలయ్యా నాయన అలాగే తన అక్కడ సమీపంగా ఉంది ప్రభువా నాయన ఎత్తబడే గుంపులో మేమందరం ఉండగలుటకు సహాయము దయచేయండి ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రతి ఒక్క బిడ పాటు పట్టడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభు నా తండ్రి నీకు వందనాలయ్యా ఆత్మల భారం ప్రభు మా పయోసగా మన అడుగుచున్నానయ్యా నాయన ఆత్మల కోసం కన్నీటి ప్రార్థన మాకు నేర్పించమని అడుగుచున్నాను ప్రభు నా తండ్రి నీకు వందనాలయ్యా మీరే మాకు తోడుగా ఉండండి ప్రభు నాయన ఈ ఆరాధన అంతా కూడా మీ నామమునకు మహిమకరంగా జరిగించుకునమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయముతో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్. ధ్యాన కీర్తన చదువుకుందాం. సమయమందు 8వ కీర్తన చదువుతున్నాను. ఎనిమిదవ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. దేవుడు ఈ లేఖన బాగా మనవడుకులు దీవించునుగాక. ఆమేన్. ఓకే, ఈ యొక్క అక్టోబర్ నెల మరి మొదటి ఆదివారం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు ఇచ్చినటువంటి
ఈ భాగ్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు. ఈ సమయంలో నేను ప్రభా, నీ సేవకుడైన నేను నీ పక్షంగా నిలవబడి ఉండగా నీ లేఖనంలో నుండి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీ లేఖనంలో ఉన్న సత్యాన్ని మాకు తెలియచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, అలాగే నేను ప్రభా యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభా, దేవా ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీవే వర్ధిల్లే చేయండి, ప్రతి ఒక్క హృదయాన్ని మీరే తెరవమని అడుగుచున్నాను తండ్రి. ఈ సమయంలో నన్ను మరుగుపరిచి నీ వాక్కు చేత నింపి నన్ను వాడుకుని మహిమ పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. యోహాన్ సువార్త 15వ అధ్యాయము. యోహాన్ సువార్త 15వ అధ్యాయము 4వ చరణం 4వ వచనాన్ని చదువుతున్నాను. నా యందు నిలిచియుండడి, మీ యందు నేనును నిలిచియుందను. తీగే ద్రాక్షావళిలో నిలిచియుంటేనే గాని దానంతట అది తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో మనం ఫలించాలి అంటే ఏం చేయాలో లేఖనంలో చెప్పబడింది. చూడండి, ఫలించుట అనేటువంటిది అందరూ కోరుకునేటువంటిది. నేను ఫలించాలి, నేను వృద్ధిలోనికి రావాలి, నా స్థితి బాగుండాలి, నా పరిస్థితి బాగుండాలి అని అనుకుంటారు. సో ఏ వ్యక్తి కూడా తను ఉన్న స్థితిలోనే ఉండిపోవడానికి ఇష్టపెట్టుకోడు. తను ఉన్న స్థితి నుండి ఇంకొక స్థితికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు కదా. ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారంలో అదే స్థాయిలో ఉండిపోవాలనుకోడు. తన వ్యాపారాన్ని ఇంకా ఏం చేయాలనుకుంటాడు? వృద్ధిలోనికి తీసుకువెళ్ళాలనుకుంటాడు. ఇంకా షాపు పెద్ద చేసుకోవాలి, వ్యాపారాన్ని ఇంకా విస్తరించుకోవాలి అని చూస్తూ ఉంటాడు. అలాగే ఒక ఉద్యోగస్తుడు అదే స్థాయిలో ఉండిపోవాలని ఎప్పుడు అనుకోడు. ఆ ఉద్యోగస్తుడు అతను ప్రమోషన్ మీద ఇంకా కొంచెం పై స్థాయికి వెళ్ళాలనుకుంటాడు. సో ఇలాగ ప్రతి దాంట్లో కూడాను, ప్రతి విషయంలో కూడాను మనుషులు ఏం చేస్తారని అంటే కనుక వారు ఆయా సందర్భాల్లోనూ ఆ యొక్క పరిస్థితులను బట్టి వారు వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి రావాలని కోరుకుంటారు. ఫలించాలి అనేటువంటిది కోరుకునేటువంటి వారిని మనం చూస్తాం. అయితే ఎలా ఫలిస్తాం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఫలించటం మంచిదే, ఫలించేటువంటి విధానం అంటూ ఒకటి ఉంటుంది. ఫలించటానికి ఎలా పడితే అలాగ ఫలించం, అవునా? చూడండి, మనం గమనించినట్లయితే కనుక ఒక చెట్టుని మనం వేసినప్పుడు, సపోజ్ ఒక మామిడి చెట్టు వేసాం, ఆ మొక్కను పాతిన తర్వాత, మొక్కని వేసిన తర్వాత ఆ మొక్కకి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. దానికి నీరు పోయాలి, అలాగే నారు కట్టాలి, అలాగే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుకుంటూ దాన్ని పెద్దది చేయాలి. ఆ పెద్దగా చేసిన తర్వాత భూమి యొక్క సారాన్ని తీసుకునేది, అది మంచి ఫలాల్ని మనకి ఇస్తుంది. అంటే ఇది ఫలించడానికి ముందు చాలా కష్టముంది, కొన్ని సంవత్సరాల యొక్క శ్రమ ఉంది. అది ఎదగడానికి, అది ఎదుగుతున్న సందర్భంలో దాన్ని రకరకాలైనటువంటివి, లేదంటే ఆవులో మేకలో లాగారు, లేదంటే కొంతమంది పిల్లలు దాన్ని విరగ్గొట్టవచ్చు, లేదంటే వాటి ఆకులను కోసేయచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆ యొక్క ఆ మొక్క జీవితంలో ఎన్నో ఎదుర్కోవచ్చు కదా. సో ఇది ఇన్ని ఎదుర్కొన్న తర్వాత, చివరికి అది పెద్దదయిన తర్వాత, ఆ పెద్దగా ఎదిగిన తర్వాత దాన్ని ఫలింపు అనేటువంటిది మనం చూస్తాం, అది ఫలాలు ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తాం. సో కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా కోరుకునేది ఏంటి అంటే ఫలించుట. ఎవరం కూడా అలా ఉండాలని కోరుకోం, అదే స్థాయిలో అదే రీతిగా ఉండాలని కోరుకోం. ప్రతి వ్యక్తి కూడా ఫలించాలని కోరుకుంటారు. అయితే ఫలించాలంటే మనం ఏం చెయ్యాలి? అసలు ఫలించాలంటే ఏం చేయాలో ఇక్కడ ఈ యొక్క వచనంలో చాలా క్లియర్గా దేవుడు మనకు తెలియజేశాడు. ఏమని చెప్పాడు ఆయన? నా యందు నిలిచియుండడి, నేను మీ యందు నిలిచి ఉంటాను, మీ యందు నేనును నిలిచియుందను. దేవుడు చెప్పాడు నా యందు నిలిచి ఉండండి, నేనును మీ యందు నిలిచి ఉంటాను. సో దేవుడు చెప్తున్నటువంటి మాట,
నాయందు నిలిచి ఉండండి. నిలిచి ఉండుట అనగా నిలిచి ఉండటం అంటే నిలిచి ఉండటం అంటే ఆయన దగ్గర నిలబట్టమా కాదు. మరేంటి అని అంటే కనుక దేవునిలో స్థిరంగా ఉండటం, దేవుడిచ్చినటువంటి ఆ విధి విధానాలను పాటిస్తూ క్రీస్తుకు తగినటువంటి దేవుడు జీవించమన్నటువంటి జీవితాన్ని మనం జీవించటం, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటమే ఫలించటం. మాదిరికరమైనటువంటి జీవితం అవునా, క్రీస్తుకి మహిమ తీసుకొచ్చేటువంటిది, ప్రజలకి క్షేమాన్ని ఇచ్చేటువంటిది, మేలుకరమైనటువంటి జీవితాన్ని జీవించటమే ఫలించటం. సో కాబట్టి దేవుడు చెప్తున్నాడు మీరు ఫలించండి, నాయందు నిలవండి, నిలండి, నిలిచి అనేటువంటి విషయం చెప్తున్నాడు. నువ్వు దేవునిలో నిలిచి ఉంటే దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తావు. దేవుని యందు నిలిచి ఉంటే కనుక, దేవుని యందు నిలిచి లేకపోతే ఏం చేస్తాం, దేవుని మార్గాన్ని అనుసరించలేం, పాటించలేం, పాటించడానికి మనసు రాదు. కానీ ఎప్పుడైతే దేవుని మార్గంలో ఉంటావో, దేవుని మార్గాన్ని తెలుసుకుంటావో, ఆ మార్గంలో నీ ఉన్నప్పుడు నీవు నిలిచి ఉంటావు. ఆ నిలిచి ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, మన యందు నిలిచి ఉంటాడు. మనం దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుడు మన యందు నిలిచి ఉంటాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. సో నిలిచిందును తీగే ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చూడండి, ద్రాక్ష తీగ అని గురించి చెప్పబడ్డది. ద్రాక్ష చెట్టు కాదు కదా, మనకి అందరికీ తెలుసు అది ఒక మామిడి చెట్టు లాంటిది కాదు, అదొక పాదు లాంటిది. సో దాన్ని పందిరి ఎక్కిస్తారు, పందిరి కట్టి ఆ పందిరి మీద ఎక్కిస్తారు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక టైంలో అప్పుడు అక్కడ చూసాను ఆ పందిరిల ఆ ద్రాక్ష తోటలు చూసినప్పుడు అక్కడ వాటికి ఒకే ఒక్క పాదు వస్తుంది కింద నుంచి. ద్రాక్ష వల్లి అని దేన్నైతే పిలుస్తున్నాం, మూలమైనటువంటిది, కింద భూమిలోకి వెళ్ళి వేర్లు పారి దాని నుండి పైకి వచ్చి పైకి ఆ యొక్క పందిరి మీదకి ఎక్కేటువంటిది మెయిన్ది ఏదైతే ఉందో దాన్ని ద్రాక్షావల్లి అని చెప్పారు. అయితే దానికి కొన్ని శాఖలు వస్తాయి, వాటిని ఏమని పిలుస్తారంటే తీగలు అని పిలిచారు. అయితే ఈ యొక్క తీగలకు కూడా కాయలు కాస్తాయి, ఈ తీగలు అనేటువంటివి అటు ఇటు వెళ్తాయి. పందిరంతా అల్లుకోవాలంటే కనుక ఈ తీగలే ప్రాముఖ్యమైనవి. ఈ తీగలు ఆ అంత పందిరి ఎంత అయితే వెడల్పు వేసారో అంత వెడల్పు అవి అల్లుకుంటూనే ఉంటాయి, అవి ఫలాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఇంత పందిరి అంతటికీ అల్లుకున్నటువంటి ఈ తీగలన్నీ ఎందులో ఏకమై ఉన్నాయంటే కనుక ద్రాక్షావల్లిలో ఏకమై ఉన్నాయి. ఈ ద్రాక్షావల్లి అనేటువంటిది వీటన్నిటికీ మూలమైనది, వీటన్నిటికీ సారాన్ని ఇచ్చేటువంటిది, వీటన్నిటికీ జీవాన్ని ఇచ్చేటువంటిది, ప్రధానమైనటువంటిది ద్రాక్షావల్లి. ఈ ద్రాక్షావల్లి కనుక అది వేరు సరిగా లేకపోతే, ద్రాక్షావల్లి సరైనదిగా కాకపోతే కనుక ఈ తీగలు సరైనవిగా ఉండవు. మరి తీగలు సరైనవిగా ఉండాలంటే ద్రాక్షావల్లి సరిగా ఉండాలి. ఈనాడు ప్రజలు ఎందుకు తప్పుడు మార్గంలో ప్రవేశిస్తున్నారు, తప్పుడుగా జీవిస్తున్నారంటే కనుక ద్రాక్షావల్లి వారికి సరైనదిగా లేదు, వారు సరి అయినటువంటి ద్రాక్షావల్లిని ఎన్నుకొనలేదు. అవునా, కారు ద్రాక్షాలని కూడా బైబిల్లో ఉంది, అంటే ద్రాక్షాలలో కూడా రకాలున్నాయి, కొన్ని ద్రాక్షాలు మనం తినలేం కారు ద్రాక్షాలని పిలిచారు అలాంటి వాటిని. సో ఈ ద్రాక్షాలకు పనికి రావు, ప్రజలు తినడానికి ఉపయోగపడనటువంటివి, అవి పనికి రానటువంటివి. సో కాబట్టి అలాంటి వాటిని మనం చూస్తాం కదా. మరి ఇవి కారణం ఏంటి అని అంటే కనుక అవి సరి అయినటువంటి విధానంలో ఎదగలేదు కాబట్టి, సరి అయినటువంటి కాదు కాబట్టి వాటి యొక్క ఫలాలు అనేటువంటివి సరిగా లేదు అని మనం గుర్తించాలి. అయితే నిజమైన ద్రాక్షావల్లి ఏదైతే ఉందో, సరి అయిన ద్రాక్షావల్లి ఏదైతే ఉందో, ఆ ద్రాక్షావల్లి అది స్థిరమైంది, అది సరి అయింది, దాని ద్వారా మనం ఫలిస్తాము, సరి అయినటువంటి విధంగా ఫలిస్తాము. ఈ తీగలు ఏవైతే ఉన్నావో, నిజమైనటువంటి మంచి ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి ఈ తీగలు మంచి ఫలాల్ని ఇస్తాయి, మంచి ఫలితాన్ని చూడగలుగుతాం.
సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే గనక నిజమైనటువంటి ద్రాక్షావల్లి ఎవరు అని అంటే గనక యేసు క్రీస్తు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మొదటి వచనంలో చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసు క్రీస్తు చెబుతూ ఉన్నారు. సో యేసు క్రీస్తు నిజమైనటువంటి ద్రాక్షావల్లి. సో నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి ఈ యేసు క్రీస్తులోను అంటు కట్టబడితే కనుక, మనమందరం కూడా ఆ అందులో తీగలుగా ఉంటే కనుక మన జీవితాలు ఏమవుతో తెలుసా? ఫలిస్తాయి, ఫలవంతమవుతాయి. ఎందుకనంటే కనుక ఆయన ఒక మాట చెప్పాడు చూడండి, రోమాపత్రికలోను చూస్తే ఆ విషయం ఉంటుంది. రోమాపత్రిక 11:16, రోమాపత్రిక 11:16 ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. నేను పరిశుద్ధమైనదైతే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఓకేనా? వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా ఏమవుతాయి? పరిశుద్ధంగా ఉంటాయి, పరిశుద్ధమవుతాయి. అవునా? వేర్లు ఏమవుతాయి? పరిశుద్ధమవుతాయి. సో యేసుక్రీస్తు ఎవరంట నిజమైనటువంటి ద్రాక్షావళి. ఈ ద్రాక్షావళికి వేర్లున్నాయి, ఆ వేర్లు పరిశుద్ధమైనటువంటివి. వేరు పరిశుద్ధంగా ఉంటే తీగలు లేదంటే కొమ్మలు కూడా ఎలాగుంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. వేరే చెడిపోతే, మూలమైనటువంటిది ప్రధానమైనటువంటిదే చెడిపోతే, సరి అయింది కాకపోతే దానికి వచ్చేవి ఎలాగుంటాయి? మంచిగా ఉండవు. సో కాబట్టే ఇక్కడ దైవ గ్రంథంలో రోమపత్రికలో తెలియజేస్తున్నటువంటి మాట, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. అవునా? సో యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి వాడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి ఈ యేసుక్రీస్తులో ఏ వ్యక్తి అయితే అంటు కట్టబడతాడో, ఏ వ్యక్తి అయితే ఈ యొక్క తీగలుగా ఉండగలుగుతాడో యేసుక్రీస్తులో, ఈ యొక్క ద్రాక్షావళిలోను తీగలుగా ఉంటే కనుక ఆ వ్యక్తి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మార్చబడతాడు, పవిత్రుడిగా మార్చబడతాడు, నీతిమంతుడిగా మార్చబడతాడు, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాడు ఆ వ్యక్తి. సో దానివల్ల ప్రయోజనం ఏంటి అని అంటే కనుక, దానివల్ల ఆయన ఫలిస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఏరు సరిగా లేకపోతే, ఏరు పైనే ఉంటే కనుక అది ఎలాగైతే సరిగా మొలకెత్తదో, సరైనటువంటి ఫలాలు ఇవ్వదో, ఏరు వెళ్ళవలసిన భూమిలోకి వెళ్ళవలసినటువంటి స్థాయిలోకి వెళ్ళనప్పుడు అది ఫలాలు ఇవ్వదు, పాడైపోద్ది, నాశనం అయిపోద్ది. అవునా? చూడండి, మనకి మామూలు నేలలో వచ్చేటువంటి మొక్కలు అది రాతి నేలలో రమ్మంటే రాదు. కారణం, వేరు లోనకి వెళ్ళ సారాన్ని తీసుకునేలాగా అది తనకు కావలసిన దాన్ని సంపాదించుకునేటువంటి స్థాయికి వెళ్ళలేదు అది. కాబట్టి మొక్క ఎదగలేదు, కానీ అది చనిపోద్ది ఒక దినానికి. సో కాబట్టి వేరు అనేటువంటిది సరి అయిన రీతిగా ఉంటేనే, సరి అయిన స్థాయిలో ఉంటేనే అది ఫలిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు అనేటువంటి ఈయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన ద్రాక్షావల్లి, ఆయన వేరు పరిశుద్ధమైనటువంటిది, ఆయన పవిత్రమైనటువంటి వాడు. జీవజలపు ఊటలు కలిగినటువంటి యేసయ్య చెంత, యేసుల్లో నీవు నేను అంటు కట్టబడితే కనుక, ఆయనతో మనం ఉంటే కనుక మనం ఏం చేయబడతామో తెలుసా? మనం ఫలిస్తాము అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. కానీ నేటి క్రైస్తవ సమాజం యేసుక్రీస్తులో అంటు కట్టబడకుండా జీవిస్తున్నారు, క్రీస్తులో జీవించకుండా. అక్కడ చెప్పినటువంటి ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కానీ, నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తులో నీవు నిలిచి ఉంటే, నీవు ఆయనలో స్థిరంగా ఉంటే, నీవు ఆయన మీద అనుకుంటే, నీవు ఆయన వైపు చూస్తే, నీవు ఆయన మీద ఆధారపడితే కనుక నువ్వు ఫలిస్తావు, ఫలిస్తావు. అలాంటి ఫలం అది స్థిరమైంది. ఒకవేళ నువ్వు అడ్డంగా సంపాదించేటువంటి ఫలం వల్ల ప్రయోజనం లేదు, అది ఒక దినాన్ని నిన్ను విడిచి వెళ్ళిపోద్ది, అది శాశ్వతమైంది కాదు. కానీ మనకు శాశ్వతమైంది ఏది అని అంటే కనుక
యేసు క్రీస్తులో నీవు నిలిచి ఉండట ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో, ఆ యొక్క ఆ ఫలం ఏదైతే ఉందో అది శ్రేష్టంగా ఉంటుంది, అది శాశ్వతమైనది, నీకు ప్రయోజనకరమైనది. దేవుని ద్వారా కలిగేది ఏది నీ యొద్ద నుండి దొంగిలించబడదు, నీ యొద్ద నుండి ఎవరు దానిని తీసివేయ జాలనే జాలరు. కాబట్టి ఆ ఫలం శ్రేష్టమైనటువంటి ఫలం, ఆ ఫలితం శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మనం ఫలించాలి అని అంటే కనుక క్రీస్తులో అంటుకట్టబడాలి. యేసు క్రీస్తులో, యేసు నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి యేసు క్రీస్తులో మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. అంతేగాని కొద్ది రోజులు చాలాసార్లు ఏం చేస్తామంటే, చాలామంది క్రైస్తవులు చేసే పని ఏంటో తెలుసా? సండే లేదంటే సాటర్డే ఫ్రైడే కానీ, అంటే ఏదైనా మీటింగ్ ఉన్న టైంలో, ప్రేయర్స్ ఉన్న టైంలో నిలిచి ఉంటారు. అంతే, అవి లేని టైంలోనూ నిలిచి ఉండరు, వాళ్ళు వేరే మార్గాన్ని చూసుకునేటువంటి వారిని చూస్తాం. సో కాబట్టి అది కరెక్ట్ కాదు సుమా. నువ్వు ఎల్లప్పుడూ ప్రతి సమయంలో ప్రతి క్షణము కూడాను క్రీస్తులో నీవు నిలిచి ఉంటే కనుక నీవు వేరైపోవు. క్రీస్తుతో నీవుంటే కనుక, క్రీస్తు నీలో నిలిచి ఉంటే కనుక, నీవు క్రీస్తులో నిలిచి ఉంటే కనుక నీ యొక్క జీవితము తేడాగా ఉండదు, నీ జీవితం సరి అయినదిగా ఉంటుంది, నీ జీవితం పరిశుద్ధమైనదిగా ఉంటుంది, నీ జీవితం స్థిరమైనదిగా ఉంటుంది, నీ జీవితం ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈనాడు మనం గ్రహించవలసింది, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి తెలుసా? దేవుడు యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి, ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు. పరిశుద్ధుడైనటువంటి దేవునిలో నీవు నిలిచి ఉంటే నీవు పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధుడైనటువంటి నీతిమంతుడైనటువంటి దేవునిలో నీవు నిలిచి ఉంటే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. యథార్థవర్తనుడైనటువంటి దేవునిలో నీవు నిలిచి ఉంటే యథార్థవంతుడిగా నీవు మార్చబడతావు. సో కాబట్టి అటువంటివన్నీ వీటన్నిటిలోనూ ఫలిస్తాం మనం, ఫలవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాం మనం. ఎప్పుడో తెలుసా? దేవుణ్ణిలో నిలిచి ఉన్నప్పుడు. ఈ లక్షణాలన్నీ కలిగి, ఈ ఫలాలన్నీ కలిగి కలిగి ఉన్నటువంటి దేవుణ్ణిలో మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఫలిస్తాము. అంతేగాని ఆయనలో లేకుండగా, ఆయనలో నిలిచి ఉండగా, ఆయనతో నిలిచి ఉండకుండా మనం ఈ ఫలింపు అనేటువంటిది మన జీవితాల్లో మనం పొందలేము. అది శారీరక సంబంధమైనటువంటి ఫలితం ఫలింపైనా కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపైనా కావచ్చు, ఏదైనా దేవుణ్ణిలో నీవు నిలిచి ఉంటేనే ఫలిస్తావు, లేదా నశించుతావు. గుర్తించు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి నీవు నేను అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? మనం ఫలించటం నేర్చుకోవాలి. ఫలింపు అందరికీ కావాలి. ఏదో లోకంలో కనబడేటువంటి ఈ ధనం కోసమో లేదంటే రకరకాల వాటి కోసమే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మన భక్తి జీవితానికి సంబంధించినటువంటి ఫలితం ఏదైతే ఉందో, ఆ ఫలింపు ఏదైతే ఉందో అది ఇంకా శ్రేష్టమైంది, అది ఇంకా మనకే కావాలి. సో కాబట్టి అందులో ఫలించడానికి నేర్చుకోవాలి. అందులో ఫలింపు అనేటువంటిది మనకి చాలా అవసరం. కాబట్టి అటువంటి ఫలింపుని దేవుడిస్తాడు. అయితే ఆయనలో నిలిచి ఉందాం, నిలిచి ఫలిందాం, ఫలించి అనేక మందికి ఫలవంతమైనటువంటి జీవితాన్ని మనం కనుపరచుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలే ప్రభ. అవునైనా మేము ఫలించాలంటే నాయనా ఏం చేయాలో మీరు మాట్లాడారు. అవునైనా నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి మీలో మేము అంటు కట్టబడినప్పుడు, మీలో నిలిచి ఉన్నప్పుడు తండ్రి మేము ఫలిస్తాం. అలా కానప్పుడు మేము ఫలించలేము యేసయ్య. కాబట్టి దేవ, ఇక నుండైనా మేము నీలో నిలిచి ఉండి నీలో ఫలించే వారంగా మేము ఉండగలిగినట్లు సహాయం దయచేయండి. ఫలవంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మా జీవితాలను వ్యర్థం చేసుకోకుండా, పాడు చేసుకోకుండా ఫలవంతమైనటువంటి జీవితాలు జీవిస్తూ నీలో ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ చిత్తం మా పట్ల నెరవేర్చండి తండ్రి. మీ చిత్తానుసారంగా నడిపించండి తండ్రి. వర్ధిల్లే చేయమని అడుగుతున్నాం తండ్రి. విన్న ఈ వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో ఫలించుటకు సహాయం దయచండి.
ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడుదురుగాక నేను ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నేను ప్రభా వారి జీవితాలు నీలో నిలిచి ఫలించుకోగలిగినట్లు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయనటి కృప భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించండి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఇదిగో తండ్రి మరి ఈ యొక్క సమయంలో ప్రభా సంఘస్థులందరినీ కూడా దీవించిన ఆశీర్వదించండి. వారి దిలిచిన కుటుంబాలను దీవించండి. వారి వ్యక్తిగత జీవితాలను దీవించండి. అందరి కుటుంబాల్లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఆనందం అని గ్రహించి నడిపించండి. తనకి స్తోత్రాలు. ఆయన ఈ కరోనా కాలంలో నేను ప్రభా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రపంచమంతానైన ప్రభా ఈ కరోనా వల్ల బాధపడుతుంది నాయన ప్రభా. అనేక లక్షల మంది నేను ప్రభా దీనికి నేను ప్రభా ఇదిగో తండ్రి నాయన లోనయ్యినని ప్రభా అనేక లక్షల మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు నాయన మా దేశంలో కూడా లక్ష మందికి పైగా చనిపోయారు తండ్రి. దయచేసి కరుణించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీ కార్యము జరిగించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ యొక్క కరోనా నుండి విడుదల దయచేయండి యేసయ్యానికి వందనాలు. ఇంకెవరు దానికి లోని కాకుండా కాపాడమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప కార్యము జరిగించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఈ కరోనా వల్ల ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు నేను ప్రభా నైనా ఇదిగో తండ్రి తల్లక్రిందులు అయిపోతున్నటువంటి ఈ స్థితిలో నేను ప్రభా దయచేసి కరుణించమని అడుగుతున్నాను తండ్రి. నైనా దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులు ప్రభా స్థిరపరచమని అడుగుతున్నాను తనకి. స్తోత్రాలు ప్రభా. నీ శక్తి కలిగినటువంటి నామానికి అప్పగిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యము జరిగించండి యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నైనా మరి కరోనా కాలంలో ఎవరు ఆకలితో వండుకుండా సహాయం దయచేయండి. ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు దయచేయండి తండ్రి. ఉద్యోగాలు కోల్పోయిన వారు మళ్ళీ ఉద్యోగాలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి ప్రభా. వ్యాపారాలు లేక బాధపడుతున్న వారికి వ్యాపారాలు అనుగ్రహించండి. వ్యాపారం జరగక బాధపడుతున్న వారికి వ్యాపారం జరగడానికి సహాయం దయచేయండి తండ్రి. నైనా సామాన్యుడు పని చేసుకునే వారికి పనులు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయనా మరి ఇంక ఎవరు ఏ అవసరతలున్నారో వారు అవసరాలు తీర్చండి తండ్రి. అనారోగ్యాల చేత బాధపడుతున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించండి. సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని అనుగ్రహించండి. నాయన మ్యారేజ్ జరగవలసిన వారికి మ్యారేజ్ జరగడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం. నాయన మరిదిగో తండ్రి ప్రభా గర్భఫలంతో ఉన్నవారికి నవమాసాల నుండి నార్మల్ డెలివరీస్ కావడానికి సహాయం దయచేయండి. ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఆయన అప్పుల చేత బాధపడుతున్న వారికి అప్పుల నుండి విడిపించండి తండ్రి. త్వరలో నీ కార్యము జరిగించండి యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కరోనా కొరకు నేను ప్రభా వెనుగో తండ్రి నేను ఈ యొక్క వర్క్లో ఉన్నటువంటి కరోనా వారియర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన సహాయం తెచ్చండి. డాక్టర్స్ని బట్టి నాయన నర్సెస్ని బట్టి ఏఎన్ఎంలను బట్టి ఆశా వర్కర్లను బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన వాలంటీర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన పోలీస్ డిపార్ట్మెంట్స్ వారిని బట్టి నాయన శానిటైజర్ డిపార్ట్మెంట్ వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నేను ప్రభా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నారో వారందరికీ నీ కాపుదల భద్రత దయచేయండి తండ్రి ప్రభా. నాయన దయచేసి నీ సహాయం దయచేయండి. వారందరికీ నేను ప్రభా వారి కరోనా పేషెంట్స్కి వాళ్ళు సహకరిస్తుండగా తండ్రి. వారు ఎవరికి కీడనుకో అంటుకోకుండా ఈ వైరస్ వారి బారిన పడవారు పడకుండా సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కాపాడమని అడుగుతున్నాను. తనకి స్తోత్రాలు ప్రభా. గొప్ప కార్యము జరిగించండి. తనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. త్వరలోని పరిస్థితుల నుండి విడిపించబడి మళ్ళీ ఎవరికంతా సంతోషంగా సమాధానం తందరూ కలిసి ఆనందకరంగా జీవించగలిగినట్టు నేను ఆ పరిస్థితులు అనుగ్రహించమని అడుగుతున్నాను. తనకి స్తోత్రాలు ప్రభా. నీ కృపలో వర్ధిలేచ్చేమని అడుగుతున్నాను తండ్రి. నాయనా అందరినీ వర్ధిలేచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశ నాయకులను దీవించండి. అధికారులను దీవించండి తండ్రి. వారి ద్వారా మంచి పరిపాలన అనుగ్రహించండి తండ్రి. వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ఆలోచనలు ఇచ్చి నడిపించండి తండ్రి. ఈ పరిస్థితుల్లో ఎలా నడిపించుకెళ్లాలో ముందుకు తీసుకువెళ్లాలో నాయన మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన ఆయా దేశాలకు నేను ప్రభా యుద్ధ వాతావరణంలో ఉంటుండగా నేను ప్రభా నాయన దేశాల మధ్య సమాధానకరమైన పరిస్థితులు అనుగ్రహించండి. శాంతిని సమకూర్చమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. యుద్ధాలు అనేటువంటివి లేకుండా సహాయం దయచేయండి తండ్రి. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోగలిగినట్లు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కృప చూపించి నడిపించండి తండ్రి. మా దేశ అధికారులందరినీ నడిపించమని నైనా నీవే కృప చూపించి నడిపించమని. అలాగేనని ప్రభా ఎవరైతే ఆహారం లేక నాయన
वस्त्र बाधपड़ प्रति सहाय दी సేవ చేస్తున్న ప్రతి సేవకుల్ని సేవకురాల్ని నాయన ఎవాంజలిస్ట్ మిషనరీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం వారందర్ని ఆశీర్వదించి పోషించి నడిపించి ఈ కార్యం జరిగించి ప్రతి విశ్వాసి నాయన ఈ కరోనా కాలంలో ఇంకా బలపరచబడుదురు గాక నీలో స్థిరపరచబడుదురు గాకనే ప్రభా ఆధ్యాత్మికంగా ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపించబడుదురు గాకనే ప్రభా నీ చిత్తానుసారంగా నడిపించి దీవించి మహిమ పొందుకొనమని సమస్త మహిమ గణత ప్రభావాన్ని మీకు చెల్లిస్తూ అలాగే మా పెద్ద కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నా యేసు నామములో విడుదల కలుగును గాక నాయనా తనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను విడిపించబడును గాక నాయనా బలపరచండి లేవనెత్తి నడిపించి మనోడిస్తున్న తండ్రి నీ కార్యం జరిగించి మనోడిస్తున్న తండ్రి నీ చిత్తమే జరిగించండి సమస్త విషయాల్లో సహాయం దయచేయండి తండ్రి ప్రభా నాయనా మమ్మల్ని కూడా బలపరిచి ఆయురారోగ్యాలు ఇచ్చి నడిపించండి ఇంకెవరైతే మమ్మల్ని ప్రార్థన ఔషధ కోరి ఉన్నారో వారందరూ ఔషధులు తీర్చి నడిపించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవాసం సమాధానం ఇక్కడ కూడిన మనకును లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన వచ్చి పర్యంతం తోడేంటి నడిపించును గాక ఆమేన్. యేసు రక్తమే చే సిలువ రక్తమే చే ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ ఆమేన్. దేవుడు అందరినీ దీవించును గాక ఆమేన్.